నమస్కారం. దేశవ్యాప్తంగా ఎన్నికల మూడు వచ్చేసింది. ఈ ఎన్నికల నామ సంవత్సరంగా పేర్కొనవచ్చు. ఇప్పుడు రేపు నవంబర్ డిసెంబర్ నుంచి మొదలుకొని వచ్చే నవంబర్ డిసెంబర్ వరకు సుమారు 12 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది దేశవ్యాప్తంగా. అట్లాగే పార్లమెంట్ ఎన్నికలు కూడా మేలోపు జరగాల్సి ఉన్నది. అంటే ఏప్రిల్లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ జరిపి కొత్త పార్లమెంట్ అక్కడ ఏర్పడాలి 2024 మే లోపు. అట్లాగే రాష్ట్రాలలో నేను చెప్పిన 12 రాష్ట్రాల్లో వచ్చే డిసెంబర్ లోపు మరి 12 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి కొత్త అసెంబ్లీలు ఏర్పడాలి. ఆ చివరిలో మే తర్వాత జరిగే ఎన్నికలు పక్కన పెడితే కనీసం 9 రాష్ట్రాల్లో అయితే ఈ 7-8 నెలల్లో ఎన్నికలు పూర్తి కావాలి. పార్లమెంటు అసెంబ్లీలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ప్రధానంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాము, అట్లాగే మనకు రాజస్థాన్, ఈ 5 రాష్ట్రాల్లో ఈ డిసెంబర్ లోపు, మరొక 3 రాష్ట్రాలు మనకు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అట్లాగే పార్లమెంట్ ఎన్నికలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మే లోపు జరగాల్సి ఉన్నాయి. అంటే మొత్తం మీద 8-9 రాష్ట్రాలు పార్లమెంట్ ఎన్నికలు ఈ లోపు జరగాల్సి ఉన్నది. దీనికాను మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన, మాజీ రాష్ట్రపతి ఆయన అధ్యక్షతన ఒక కమిటీ, హై లెవెల్ కమిటీ వేసింది. దాని విధి విధానాలు ఖరారు చేసింది. 7+1 సభ్యులు, ఒక అధ్యక్షుడు, ఒక శాశ్వత ఆహ్వానితుడు, ఒకరు మెంబర్ సెక్రటరీగా కమిటీ వేసింది. విధి విధానాలు ఖరారు చేసి వాళ్ళకి అప్పచెప్పింది. అంటే తాంబూలం ఇచ్చేసింది, ఇక మీరు శ్రమ పడండి, అసలు విషయం తేల్చండి అని చెప్పి. ఇవాళ మన జమిలి ఎన్నికలు సాధ్యమా అసాధ్యమా అనే విషయాల్లో గతంలోనే 2018లో ఫస్ట్ లా కమిషన్ ఏది ఉందో అది తేల్చేసింది కూడా సాధ్యం కాదని. సరే, మన సామాన్యులకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలంటే ఇది అవసరమా కాదా, అది అసాధ్యమో కాదా మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిది 1951 చివరి నుంచి 52 మధ్య వరకు దేశంలో మొట్టమొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో నుంచి మొదలుకొని అప్పటికి 47 ఎన్నికలు జరగకుండానే ప్రభుత్వం నియమించబడ్డది. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు దేశ హోమ్ మినిస్టర్గా నియామకం చేయండి, రాష్ట్రపతి మనకు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారప్పుడు. ఇది నియామకమైన గవర్నమెంట్. అది తర్వాత 51-52 సంవత్సరాలు జరిగిన మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్, ఆ తర్వాత 57, 62, 67 ఈ 4 సార్లు అసెంబ్లీకి పార్లమెంట్కి. అప్పటికి లోకల్ గవర్నమెంట్స్ లేవు, ఇది మొదట్లో కనుక లోకల్ గవర్నమెంట్స్ లేవు కనుక 52-57 అది స్థానిక ప్రభుత్వాలు లేవు కనుక కేవలం అసెంబ్లీకి పార్లమెంట్కు జమిలి ఎన్నికలు జరిగినాయి. 67 దాకా 4 సార్లు ఎన్నికలు జరిగినాయి. అంటే సుమారు 20 అంతకుముందు చూసుకుంటే 5 కూడా మనం కలుపుకుంటే 25 ఇలాంటి అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలు జరిగిన లెక్క 20 అయితే. 67 తర్వాత చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడ్డాం. అంతకుముందే 58 ఒకసారి మరి మన నంబుద్రి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నెహ్రూ 57 ఏర్పడ్డదాన్ని 58 రద్దు చేయడం, దాంతో మళ్ళీ అక్కడ కేరళలో ఉపయోగం మన మధ్యంతర ఎన్నికలు రావడం ఇట్లా జరిగింది. కానీ పార్లమెంటుకు మొట్టమొదటిసారి మధ్యంతర ఎన్నికలు 1971 ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది. ఆమె తన ఉనికి కోసం, తన పార్టీలో పట్టు నిలుపుకోవడం కోసం 71 మరి పార్లమెంటు మన రద్దు చేసి ఎన్నికలు జరిపింది. అప్పుడు 71 ఆ తర్వాత మళ్ళీ 75 వరకు మన ఎమర్జెన్సీ విధించడం, 75-77 దాకా సాగడం, మళ్ళీ 77 మళ్ళీ వరుసగా ఎన్నికలు, ఆ తర్వాత మన జనతా ప్రభుత్వం పడిపోవడం 2 లోపే, ఇట్లా వరుసగా చాలాసార్లు మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. దీంతో ఏమైందంటే అప్పటి నుంచి తెగిపోయింది బంధం. కానీ కొన్ని రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు కాకుండా ఉన్న రాష్ట్రాలు ఏమవుతున్నాయి, పార్లమెంటుకు అసెంబ్లీకి ఒకేసారి జరుగుతున్నాయి. ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాలు చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకు 71 తర్వాత మనం చూస్తే 80 జరిగింది, మళ్ళా 94 జరిగినాయి, 99 జరిగినాయి. అట్లానే మనకు 2004, 2009, 2014 వరకు జమిలిగా జరిగినాయి. తెలంగాణలో ఎప్పుడైతే ముందస్తుగా ఎన్నికలకు పోయి 2018 వేరు కావడంతో ఆంధ్రప్రదేశ్ మాత్రం, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలన్నీ కూడా జమిలి ఎన్నికలు జరుగుతున్నట్టు లెక్క. అంటే ఇప్పుడు వీళ్ళన్నా ప్రతిపాదించిన జమిలి స్థానిక ప్రభుత్వాలు కలుపుకుంటున్నారు, కానీ అసెంబ్లీకి పార్లమెంట్కి మాత్రం జమిలి ఎన్నికలు జరుగుతున్నట్టు లెక్క. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మినహాయించి మొన్నటి 2019 ఎన్నికలు మినహాయిస్తే, ఇది ఇవాళ మరి వాళ్ళు అనుకుంటున్నట్టు జమిలి ఎన్నికలు కింది నుంచి పైదాకా, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా జరిగితే వీలున్నదా అంటే, ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పాను రాజ్యాంగ సవరణలు, మరి లోక్సభ విషయంలో
రెండు సవరణలు చేయాల్సి ఉంటుంది. అట్లాగే మనకు రాష్ట్రాల అసెంబ్లీ విషయంలో రెండు సవరణలు చేయాల్సి ఉంటుంది. అట్లాగే 356 ఆర్టికల్ను కూడా సవరించాల్సి ఉంటుంది. ఇది పక్కన పెడితే అసలు ఈ జమిలీ ఎన్నికలు సాధ్యమా కావా అని మనం మాట్లాడుకోవాలి. మొదటిది, జమిలీ ఎన్నికలు ఎందుకు సాధ్యం కాదనుకుంటే, కలపడానికి ఇప్పుడు మొన్ననే కర్ణాటక ఎన్నికలు జరిగినాయి, కర్ణాటక శాసనసభ రద్దు కోరుకుంటారా వాళ్ళు ఒప్పుకుంటారా అనేది ఒకటి. అట్లాంటివి చాలాసార్లు జరిగిన అసెంబ్లీలను రద్దు చేస్తారా, ఎట్లా కలుపుతారు, ఒకేసారి కలపడానికి వీలున్నదా. ఒకవేళ అంత తిప్పలబడి 10 ఏళ్ళు కష్టపడి మొత్తం మీద 12 రాష్ట్రాల్లో ఒకసారి 5 రాష్ట్రాల్లో ఒకసారి ఇట్లా మనం జరిపారు అనుకోండి, మొత్తం మీద 10 ఏళ్ళు తిప్పలు పడితే కలిసే అవకాశం ఉందనుకుందాం కొద్దిసేపటికి. అప్పుడు కూడా మరి రాష్ట్ర శాసనసభలు కానీ పార్లమెంట్ కానీ రద్దు అయితే ఏం చేస్తారు, మనకు అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాలు పడగొడితే ఏం చేస్తారు, ముఖ్యమంత్రులు రద్దు చేస్తే ఏం చేస్తారు, ఇట్లా చాలా సమస్యలు వస్తాయి. ఉదాహరణకు 83లో ఏర్పడ్డ ఎన్టీఆర్ రామన్ ప్రభుత్వం, 84లో రాజ్యాంగ సంక్షోభం, ఇది తిరుగుబాటుతోని వెన్నుపోటుతోని నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేసినప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఆయనదే వచ్చినా ఎన్టీ రామారావు గారు ససేమీర ప్రజల తీర్పు మళ్ళీ పోతాయని రద్దు చేశారు. ఇట్లా చాలాసార్లు వస్తుంటాయి రేపొద్దున, కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తారు. అట్లాగే శాశ్వత సభలుగా ఇవి లేనంతకాలం ఏదైతే రాజ్యసభ ఎట్లా ఉందో, విధాన మండలి ఎట్లా ఉందో, అప్పుడు రద్దుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, రాష్ట్రపతి పాలన విధించవచ్చు రేపొద్దున. ఈ సవరణలు అన్నీ చేసిన తర్వాత కూడా మరి ఇవన్నీ నేను చెప్పిన కాలపరిమితి విషయంలో శాశ్వత సభలు కావు కనుక మరి రద్దు అయినప్పుడు కానీ అవిశ్వాస తీర్మానంతో పోయినప్పుడు కానీ ఏం చేస్తారనేది పెద్ద సమస్య ఒకటి. రెండవది, పంచాయతీ నుంచి పార్లమెంట్ కలపడం ఇంకా కష్టమే, ఎందుకంటే పంచాయతీల్లో కూడా అన్ని స్థానాల్లో ప్రత్యక్ష ఎన్నికలు లేవు, అన్ని స్థానాలకు పరోక్ష ఎన్నికలు లేవు. దానికి కూడా ఎట్లా చేస్తారు, పంచాయతీ మెంబర్స్ చనిపోతాడు, ఎప్పుడు సర్పంచ్ చనిపోతాడు, రాజీనామా చేస్తాడు, అప్పుడు ఏం చేస్తారు అనేది ఇవన్నీ ఉంటాయి. కనుక ఈ చిక్కులను అనేది అధిగమించి చేస్తే మళ్ళీ ఆట మొదలుకి వస్తుంది కదా. ఈ నేను చెప్పిన అన్ని చిక్కుల వల్ల ఒక్కటి ఏం చేయొచ్చు అంటే వెస్ట్ మినిస్టర్ పాలన అనేది, అంటే బ్రిటన్ వారసత్వంగా మనం తీసుకున్న పాలన, వెస్ట్ మినిస్టర్ సిస్టంలో ఈ ఎన్నికల సిస్టమ్ FPTP ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానంలో ఉంటుంది. ఉన్నప్పుడు ఇది ఇట్లాగే జరుగుతుంది. దీన్ని మార్చాలంటే గొంగళి మార్చాలి మొత్తమే. ఎక్కడ మార్చాలి, దామాషా పద్ధతి ఎన్నికలు తీసుకురావాల్సి వస్తుంది. శాశ్వత సభలుగా పార్లమెంటు అసెంబ్లీలు శాశ్వత సభలుగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఒకవేళ శాశ్వత సభ ఎందుకు అవుద్దంటే, ఎప్పుడు అవుద్దంటే ముఖ్యమంత్రులకు ప్రత్యక్ష ఎన్నికలు జరపడం ద్వారా దేశానికి సాధ్యం కాదు. దేశంలో మళ్ళీ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కమిటీ విషయంలో నేనే అన్నాను కదా, కమిటీలో దక్షిణ భారతదేశం చోటేదని. రేపు ప్రధానమంత్రి విషయంలో కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ పెడితే కష్టం, కానీ అది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు డైరెక్ట్ ఎలక్షన్ పెడితే కొంతవరకు ఈ జమిలీ ఎన్నికలు సాధ్యమవుతాయి. ఎప్పుడంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు డైరెక్ట్ ఎన్నికలు పెడితే అధ్యక్ష తరపాలలాగా, మనకు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వేరు జరుగుతాయి, సెనేట్ ఎన్నికలు వేరు జరుగుతాయి, కాంగ్రెస్ ఎన్నికలు వేరు జరుగుతాయి, అమెరికన్ పార్లమెంట్ ఎన్నికలు. ఇట్లా చూసుకుంటే మనకు ఇక్కడ ముఖ్యమంత్రులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రవేశపెడితే ముఖ్యమంత్రులు దించడం ఉండదు, అప్పుడు ప్రభుత్వాలు పడిపోవడం ఉండదు. కేవలం ప్రజోపకరమైన చట్టాలు చేయడానికే అసెంబ్లీ సభ్యులు ఉంటారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని వ్యతిరేకించవచ్చు, దానికి సవరణలు కోరవచ్చు, అసెంబ్లీలు వ్యతిరేకించవచ్చు, అవసరమైతే ఆర్థిక బిల్లు ఆపవచ్చు ఒకవేళ నష్టం జరిగే చర్య ఉంటే. ఇట్లా ముఖ్యమంత్రులకు డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడం వల్ల రాష్ట్రాల అసెంబ్లీలను శాశ్వత సభలుగా కొనసాగించవచ్చు. నెంబర్ వన్. కానీ ఇదంతా కొండను తవ్వి ఎలకని పెట్టినట్టు అవుతుంది కాదు. ఇవన్నీ చేసి చివరికి సాధించేది అంటే ఏం లేదు. ఏదైతే జమిలీ ఎన్నికలకు పోతే మంచిది అని ఏదైతే ప్రభుత్వం ప్రపోజ్ చేస్తుందో అందులో రెండు అంశాలు మనం తీసుకుందాం. మొట్టమొదటిది, ఖర్చు తక్కువ, ఒకేసారి ఎన్నికలు అయితే ఖర్చు అయిపోతుంది కదా, తక్కువ అవుతుందని. అసలు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా కూడా ఎన్నికల ఖర్చు ఒకటే కదా, ఒకటేసారి జరిగిన ఎన్నికల ఖర్చు అంతే, వేరు వేరు జరిగినా అంతే ఖర్చు. కనుక 0.5% మొత్తం రాష్ట్రాలు కేంద్ర బడ్జెట్లో 0.5% కూడా లేని 5,000 కోట్ల రూపాయల్లో ఎన్నికలు అయిపోతాయి. ప్రభుత్వ ఖర్చు, పార్టీల ఖర్చు, మద్యము డబ్బులు వచ్చే ఖర్చు లెక్క తీసుకోవడం లేదు. కనుక ప్రభుత్వం పెట్టే ఖర్చు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ఖర్చు ఏదైతుందో పీనట్స్తో సమానం. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లతో పోలిస్తే 5,000 కోట్ల రూపాయలు పెద్ద సమస్య కాదు ఎన్నికల నిర్వహణ. కనుక ఇది ఈ అంశం కొట్టివేయబడ్డది. ఎందుకంటే మనకు ఎన్నికల ఖర్చు అనే దాని మీద చూసుకుంటే, రెండవది ఏంటంటే ఎన్నికల ఖర్చు మినహాయిస్తే ప్రతిసారి ఎన్నికల కోడ్ అమలు అవుతుంది కదా అని. నిజంగా అన్నిటికీ కోడ్ అవసరం లేదు, ఎందుకంటే ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రాల్లో కోడ్ ఉంటుంది, మిగతా రాష్ట్రాల్లో ఉండదు ఇప్పుడైనా అప్పుడైనా. రెండవది ఏంటంటే ఏ రాష్ట్రంలో ఇంకొక ఒకేసారి మొత్తం స్తంభించిపోతే కార్యకలాపాలు ఒకేసారి జరుగుతాయి, వేరు వేరు జరిగితే మిగతా కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకపోతుంది వేరే రాష్ట్రాలలో. ఒకటో రెండో రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే అక్కడ మాత్రమే కోడ్ వర్తిస్తుంది. అంటే డిజడ్వాంటేజ్ను అడ్వాంటేజ్గా చెప్తున్నారు ఇవాళ. ఏదైతే ఎన్నికల ఖర్చు అడ్వాంటేజ్ కాదు, డిజడ్వాంటేజ్.
అంతే ఖర్చు ఉంటుంది. కనుక ఎన్నికల కోడ్ ఏదైతుందో అది కూడా అంతే వేరు వేరుగా జరిగితే దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యకలాపాలు అంతటా ఒకేసారి నిలిచిపో వేరు వేరుగా జరపడానికి వీలు ఉంటుంది. కనుక దాన్ని చూస్తే ఇవి రెండు కూడా వాళ్ళు ఆచరణ యోగ్యం కానీ ఏదైతే అనవసరంగా దానికి పాజిటివ్ అంశాలను అంటగడుతున్నారు అనిపిస్తున్నది. ఇక నెగిటివ్ అంశాల విషయానికి వస్తే రెండు విషయాలు ఉంటాయి. ఒకటేమో సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ, రెండోది ఏ ఎన్నికకు ఆ ఎజెండా ఉంటుంది. ఉదాహరణకు పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ ఎజెండా ప్రాముఖ్యత వహిస్తుంది. సర్పంచ్ ఎవరు ఉండాలి, వార్డు మెంబర్ ఎవరు ఉండాలి నిర్ణయించుకుంటారు. మండల స్థాయి అయితే మండల స్థాయి, జిల్లా స్థాయి జిల్లా స్థాయి, అన్ని ఎన్నికలకు ఒక్కొక్క స్థాయి ఉంటుంది. ఇప్పటికి కూడా రాష్ట్ర స్థాయి ప్రభావం ఎక్కువ ఉంటుంది. పార్లమెంటు ప్రభావం, దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రభావం ఓటర్ల మీద తక్కువ. రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళు మాత్రం బాగా ప్రభావం చూపెడుతున్నారు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత మోడీ మానియా, అంతకుముందు ఇందిరాగాంధీ మానియా, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ మానియా ఉంది, కాదంటలేదు. కానీ ఏదైతే రాష్ట్రాల పనితీరు పైన ఈ ఓట్లు ఓటింగ్ జరుగుతూ ఓట్లు పడుతున్నాయి. ప్రజలు ఆలోచించేది మన రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది. స్థానిక ప్రభుత్వాల చేతిలో అధికారం ఉంటే స్థానిక ప్రభుత్వాలను ఏం జరుగుతుందో ఆలోచించేవాడు. రాష్ట్రాలు కేంద్రం కలిసి స్థానిక ప్రభుత్వాల అధికారాలు హరించిన తర్వాత స్థానిక ప్రభుత్వాలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయిన తర్వాత ఇప్పుడు స్టేక్స్ అన్నీ కూడా మనకు రాష్ట్రాల ఎన్నికలు లేకుంటే కేంద్ర ఎన్నికలు ఈ మాత్రం ప్రాధాన్యత వహిస్తున్నాయి ఓటర్లకు. కనుక ఏమవుతుంది మహా అయితే రేపు పొద్దున ఈ అన్ని ఎన్నికల ఎజెండా ఒకటే అవుతుంది. అంటే దేశవ్యాప్తంగా మోడీ మానే విస్తరింపజేయాలి, దేశంలో హిందుత్వము లేకుంటే మోడీ ఇది చెప్పాలి. అంటే పంచాయతీ ఎన్నికల్లో కూడా మనకు మోడీ బానియా లేకపోతే హిందుత్వము లేకుంటే జాతీయ రాజకీయాల ప్రభావం పడాలనుకుంటున్నారు. తప్పు కదా. ఏ స్థాయిలో ఆ ఎన్నిక జరిగినప్పుడు సరైన విధంగా పాలకులు ఎన్నుకుంటారు. కనుక రెండోది రాష్ట్రాలు డూడు బసవన్నలాగా కేంద్రం చెప్పిందే వినను, రాష్ట్ర సమాఖ్య స్ఫూర్తికి భంగం కలుగుద్దని పెద్ద వాదన. ఇది కూడా మనం ఈ వాదన కూడా ఒప్పుకోదలిచింది, ఒప్పుకోదగింది కూడా. కనుక ఇట్లా సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ తగలడం, అట్లాగే రాష్ట్రాలకు అధికారం లేకుండా చేయడం, అట్లాగే అన్ని ఎన్నికలకు ఒకటే ఎజెండాగా జాతీయ స్థాయి ఎజెండా సెట్ చేయడం, దీనివల్ల వచ్చే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. ఏ స్థాయిలోని ప్రజలు ఆ స్థాయిలో ఆలోచించి అక్కడి ప్రజాపాలకులను ప్రజాప్రతినిధులను ఎన్నుకునే పరిస్థితి పోయి మోడీ ముఖం చూసో, కేసీఆర్ ముఖం చూసో, జగన్మోహన్ రెడ్డి ముఖం చూసో ఓట్లేమంటున్నాం మనం, అది కరెక్ట్ కాదు. కనుక ఏ సందర్భంగా చూసినా జమిలీ ఎన్నికలు కొండను తవ్వి ఎలకను పట్టినట్టే పెద్ద ప్రతిపాదన ఉండదు. కానీ నిజంగా చిత్తశుద్ధి దొరికితే ప్రభుత్వాలకు ఈ మద్యము డబ్బు ఎన్నికల్లో విచ్చలవిడిగా పాడుతుంది, దాని గురించి ఏం చేద్దాం. ఎఫ్పిటిపి ఎన్నికలు ఫస్ట్ పాస్ ద పోస్ట్, ఒక ఓటుతో గెలిస్తే గెలిచినట్టు అనే బదులు దామాష పద్ధత, ఎప్పుడైనా ప్రిఫరెన్షియల్ ఓటింగా వీటి ద్వారా పోవడం ఏంది, ముఖ్యమంత్రులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపితే ఎట్లా ఉంటుంది. అంటే ఈ కాన్వాసన్ పెద్ద చేయాలి, పెద్ద చేసి చూపించినప్పుడు మాత్రమే ఈ దీనికి పరిష్కారం లభిస్తుంది. జమిలీ ఎన్నికలు అనేది ఒక భావోద్వేగాన్ని సృష్టించే సమస్య తప్ప ఇంకోటి ఏం లేదు. జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు, కష్ట సాధ్యం కూడా కాదంటున్నాను, ఎందుకంటే చాలా కష్టం. ఎందుకంటే ఒకవేళ చేసినా కూడా కొండందవి ఎలకను పట్టినట్టు మొదటికే వస్తుంది, మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. కనుక ఇది సరైనది కాదు. ఇప్పటికైనా నిజమైన ఎన్నికల సంస్కరణ అంటే డబ్బు మధ్య ప్రమేయం తగ్గించడం, ఇది ఎన్నికల వ్యవస్థలో, అట్లాగే అవినీతిని తగ్గించడం, పార్టీల మేనిఫెస్టోలకు చట్టభద్రత కల్పించడం, అనవసర అనుచిత ఉచితాలు ఇవ్వకుండా కట్టడి చేయడం, దాంతోపాటు ముఖ్యమంత్రులకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికలు జరిగే వీలుందా పరిశీలించడం, అప్పుడు జమిలీ ఎన్నికల గురించి ఆలోచిస్తే బాగుంటుందని వివరిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు, ఈ వయసులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం, నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీతోడు.